మన ఎంపీసీలకు, సర్పంచ్లకు, సంబంధిత అధికారులకు, పత్రికా విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరగాలనే తపనతోటి మా నాన్నగారు మొదలుపెట్టి అనుకోకుండా దూరం అయింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నన్ను గెలిపించిన తర్వాత ఈ నియోజకవర్గం ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా నేను కొంతమంది అధికారులకు కాదని చెప్పడం జరిగింది. ఇది స్థాయి అధికారులకు మీరు ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్గా మీరే నాకు కాల్ చేసి మీరు చెప్పినట్టయితే ఏ సమస్య ఉన్నా కానీ నేను సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని చెప్పేసి వాళ్ళకి పాటించడం జరిగింది. మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కలుస్తా మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా, జనాల సైడ్ నుంచి నాకు పలానా సమస్య ఉందని నాకు రావద్దు. సంబంధిత అధికారే పలానా ఊళ్ళో పలానా సమస్యలు ముందే చెప్తే మనం ఆ దిశగా ముందే వాళ్ళు జనాలు మన దగ్గర తీసుకురావడానికి మనమే ఒక సమస్యని పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. మనకెందుకు లేదు చూసుకునేటప్పుడు జనాలు చెప్తారు, మెల్లగా అడిగినప్పుడు చెప్పొచ్చులే అన్న ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు మీకు ఎప్పుడైతే ఆ సమస్య పలానా ఊళ్ళందని తెలిసినప్పుడు నిజవర్గ స్థాయి ఉన్న ప్రతి ఒక్క ఏళ్ళు కూడా ఆ సమస్యని తీర్చడం కోసం మీ సాయశక్తిలో పనిచేసి మీ వల్ల కాకపోతే నా దగ్గర తీసుకొస్తే నేను ఖచ్చితంగా మనం ముందే మాట్లాడుకున్నట్టయితే జనాలకు వాళ్ళు అడగకముందే పనిచేసినట్టయితే ఆ రకంగా మనకు ఒక ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు మనం ఇక్కడ ఉన్నందుకైనా మంచి పేరు వస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎవరెవరైతే ఈ ఎజెండా సబ్మిట్ చేయట్లేదో ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక 2-3 సార్లు మెమోలు ఇచ్చి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అందరూ ఎజెండా సబ్మిట్ చేయాల్సిందే. ఈ మండల అభివృద్ధి గారికి సంబంధించి ఇంతవరకు జరిగిన వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న అందరూ నాయకులకు వాళ్ళు ఇవ్వాల్సిందిగా మరొకసారి మీ అందరికీ ఇక్కడ ఉన్న అధికారులకు ఢిల్లీ వారి ద్వారా తెలియజేయమని చెప్పి మీ అందరికీ చెప్తూ ఏ సమస్య ఉన్నా ఇది మొట్టమొదటి సమావేశం మీరు వచ్చింది మండలానికి. వచ్చే సమావేశంలోపు అధికారులు ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందుగా మీరే తెలిపాల్సి ఉంటుంది. జనాల దగ్గర నుంచి కాదు, నాకు ఎక్కువ అధికారుల నుంచే నాకు కళ సమస్య ఉన్నప్పుడు నేనే వాళ్లకు ముందుగా ఆ సమస్య ఎలా తీర్చాలన్న దాని మీద నేనే సమాధానం చెప్పడానికి నేను ముందుంటా. మీ అందరికీ ఎప్పటికప్పుడు చూడుంటా ఏ సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రతి సమస్యని వీళ్ళందరికీ తీర్చే విధంగా పనిచేద్దాం. ఖచ్చితంగా అది ఆ దిశగా ఇప్పుడున్న కరోనా సమస్య వల్ల అర్థం చేసుకోగలుగుతున్నాం. కొద్దిగా జనాలు కూడా అందరూ సహకరించాలి. ఈ కరోనా అయిపోయి వచ్చే 2.5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రతి ఒక్క అధికారులు కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.